జగన్ గారి పరిపాలన ఇదిగో ఇది ఉంది. ప్రతి ఒక్కరికి నిరుపేదలకు వ్యాపారస్తులకు సిరి వ్యాపారస్తులకి ఏదన్నా బతుకు తినం ఇస్తామని ఇదో బ్యాంకులు కార్డులు అన్నీ ఇచ్చి ఇది పరిస్థితి. చెట్ల కింద అప్పులు పాలు చేసుకొని షాపులు పెట్టుకొని ఏ బ్యాంకు ఈకపోయా. ఇదే జగనన్న ప్రభుత్వం అనేది. ఇది మా మెళ్ళ వేసుకొని తిరగాలంట అంటే మేము ఇస్తున్నామని, ఇచ్చినోడు లేదు తీసుకున్నవాడు లేదు, అది ఇంకేం లేదు. అదే జగనన్న ప్రభుత్వం. ఉప ఎన్నికలు జరిగినా ఏం జరిగినా ఈ మాదిరిగా కార్డులు ఇచ్చేసి నిరుపేదలు బతకండి అని చెప్పనేసి కార్డులు మా మెళ్ళకి తగిలిచ్చేసి వాళ్ళకి ఒక లోన్ ఇవ్వకపోయారు. ఈ కార్డులు ఎందుకు ఇవ్వటం జగనన్న ప్రభుత్వంలో చెప్పు, ఏ విధంగా బతకాలి, ఏ లేబర్ ఏ విధంగా చేయగలుగుతారు? కరెక్టే ఇచ్చారు, ఇచ్చి 2 నెలల నుండి కార్డులు ఇచ్చేసి ఏం సుఖము? నిరుపేదలు ఏ విధంగా చేయగలుగుతారు జగనన్న అంటే? ఇదిగో ఇచ్చారు పథకాలు, ఏం పథకాలు? ఇదిగో నాకు జగనన్న తోడు వ్యాపారస్తులు పథకాలు, అర్థమైందా? ఎక్కడ చేస్తావు? బ్యాంక్ ఏ బ్యాంక్ ఇస్తుంది చెప్పండి? వాలంటీర్లు అన్నారు, వాలంటీర్లు మేము అప్లై చేసాము. మీరు పోసి బ్యాంక్ మున్సిపాలిటీని అడగమని, మున్సిపాలిటీ వాళ్ళు అన్ని సైన్ చేసుకున్నారు. వాళ్ళు మళ్ళీ ఏం చేశారు, తీసుకెళ్ళి ఆర్పీ మీద పెట్టారు. ఆర్పీ నడితే బ్యాంక్ వాళ్ళు పిలవాలన్నారు. బ్యాంక్ వాళ్ళు పిలిచేదిలా, మేము బతికేదిలా, మాకు కూలికి పోవటంలో కష్టాన్ని పోవటంలో అది పరిస్థితి. ఎక్కడికైనా పోయినా కానీ కార్డు చూపించండి, మీకు లోన్ ఇస్తున్నాం అనంటే ఎవరికి ఇచ్చారు లోన్ చెప్పనండి. ఇదే జగనన్న ప్రభుత్వం. ఆ ఎలక్షన్ గురించి, అక్కడ రాజకీయం గురించి వద్దు, ఇక్కడ లేబర్ బతికే దాని గురించి ఏది, ఎవరికి వెంకటగిరిలో ఎవరికి అందే చెప్పనండి, ఎవరికి అందే చెప్పనండి. ఇది మొత్తం మీరు ఎన్కోరీ చేయండి, ఎవరికి అందే చెప్పండి. ప్రతి ఒక్కరు షాపులో తగిలించుకోన్నారు ఈ ఎలక్షన్ మూమెంట్లో. కరెక్ట్, ఏం సమాధానం ఏముంది? ఈ మారిగా చేసి ప్రతి ఒక్కరికి లేబర్కి అనుకూలంగా ఉంటే ప్రతి ఒక్కరు చేయగలుగుతారు. ఏమి ఈయన వాళ్ళు ఏం చేయగలుగుతారు? ఏది ఇదే ప్రభుత్వం వెంకటగిరిలో, వైఎస్ఆర్ ప్రభుత్వం ఇదే. ఎందో స్వామి ప్రభుత్వం అక్కడ అడగండి, వచ్చి చెప్తారు. ఇంకేం చెప్పగలుగుతాము? ఇది ఈ మారిగా కార్లు ఇచ్చి మెళ్ళలు వేసుకుని బతకండి అని అంటున్నారే కానీ వాళ్ళకి జీవనాధారం అని చెప్పి వాళ్ళకి ఇస్తే కదా జగనన్న తోడు మేము ఉన్నాం. ఏమున్నారు తేడా అనేది కాదు, నాకు చూడంగా అన్నీ ఒకటే. ఇద్దరు ఇద్దరే, వాళ్ళు చెప్తారు వీళ్ళు చెప్తారు. రాజకీయం గురించి ఏంటండి, ఎవరు అనుకోవాలి కోసం వాళ్ళు చూస్తారు. అది అమ్మ అవి ఇచ్చారు, పింఛన్ అన్నారు, పెద్దలకు పింఛన్ అన్నారు, దానికి ఏం ఇబ్బంది లేదు. 40 సంవత్సరాలకి 18 వేలు అది అన్నీ ఓకే. ఇటువంటి నిరుపేదలకి ఈ మారికి ఇచ్చేసి వాళ్ళ బ్యాంక్ వాళ్ళు ఇస్తారు, వాళ్ళు ఇస్తారు. బాగు కాదాలో బాగుంది. ఇటుమట్టి లేబర్ బతికే వాళ్ళకి ఈ మారిగా కార్డులు ఇచ్చి ఎందుకు? అప్పుడు చేయాలంటే అప్పుడు ఏ రాజకీయం ఏ విధంగా ఉంటే ఆ విధంగా చేయాల్సింది, అంతేగాని ఖచ్చితంగా చెప్పలేము. చంద్రబాబు గారి పరిపాలన నచ్చిందా మీకు? అప్పుడు చంద్రబాబుది అట్లా ఉంది, ఇప్పుడు కాదు ఎట్లా ఉంది? చంద్ర పేదలకి అన్నా క్యాంటీన్ పెట్టారు కదా, అన్నా క్యాంటీన్ పెట్టారు, బాగానే ఉన్నాయి, దానికి ఏం ఇబ్బంది లేదు. కానీ ఏంటంటే అప్పుడు అన్నా క్యాంటీన్ పెట్టినప్పుడు ఎవరన్నా పోసి 2 రూపాయలు 5 రూపాయలు ఇచ్చేసి భోజనం తింటున్నారు, అప్పుడు బాగుండింది. అది ఎత్తేసిన తర్వాత ఏదో ఈ మాదిరిగా బతికే వాళ్ళకి ఇచ్చారు. ఏడైనా కూల్ చేసుకొని పోతే వాళ్ళు కడుపుండి అన్నం తింటున్నారు. నేను పరిపాలన బాగలేదని నేను అనలేదు, అన్నీ బాగున్నాయి. ఆయన చేశాడు, ఈయన చేశాడు. రాజకీయం గురించి మనం ఎత్తుకోవచ్చు, మనం బతికేదాని గురించే మనం ఆలోచించాలి. ఇటు వెంకటగిరిలో ఎన్నో ఉన్నాయి, ఏదో లేబర్లు సోమసాలు అమ్ముకునే వాళ్ళు, కట్లు అమ్ముకునే వాళ్ళు, పళ్ళు అమ్ముకునే వాళ్ళు, అదో ఆ మారిగా దుకాణాలు పెట్టుకునే వాళ్ళు అందరికీ కార్డులు ఇచ్చారు బ్యాంక్కి లోన్ ఇస్తుందని. ఇచ్చేవాళ్ళు ఎవరు? అదే అదే అప్లై చేశారు. ఇగో నాకు ఫోన్లో ఎన్ని ఉన్నాయి, నాకు అప్లై అయినట్టుగా ఎవరో నాకు చెప్పనండి, నేను అన్ని మెసేజ్లు చూపిస్తాను. చలానాలతో కూడా ఉన్నాయి, 100 రూపాయలు కట్ట మళ్ళీ మున్సిపాలిటీ చలాన కట్టారు, లోన్ అప్లై అయిందని. ఎవరికి ఇచ్చారు? సోమాసాలు అమ్ముకునే వాళ్ళు, వాలీలు అమ్ముకునే వాళ్ళు, టీ అమ్ముకునే వాళ్ళు, ఎవరికి ఇచ్చారు? ఒకరికి పిలిచిస్తే కదా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.